चतुर्भुजं प्रसन्नवदनं ध्याये सर्वविघ्नोपशान्तये शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाधारं वर्णं शुभांगं लक्ष्मीकांतं कमलनयनं योगिभिर्ध्यानगम्यं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं वंदे विष्णुं भवभयहरं सर्वलोकैकनाथं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये या कुन्देन्दुतुषारहारधवला या शुभ्रवस्त्रान्विता या वीणावरदण्डमण्डितकरा या श्वेतपद्मासना या ब्रह्माच्युतशङ्करप्रभृतिभिर्देवैः सदा पूजिता सा मां पातु सरस्वती भगवती निःशेष जाड्यापहा गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः सभायै नमः ఈ రోజున శ్రీ వడలి ఆంజనేయ శర్మ వేదశాస్త్ర ధార్మిక ట్రస్ట్ వారి 3వ సంవత్సరం వేద సభని వేద శాస్త్ర సభని నిర్వహించడం జరుగుతోంది ఈ వేద సభకు అధ్యక్షులుగా మహామహోపాధ్యాయ శాస్త్రనిధి బ్రహ్మశ్రీ డాక్టర్ విశ్వనాథ గోపాలకృష్ణ శాస్త్రి గారిని వేదికను ఆశీర్వదించు కావాల్సిందిగా హృదయపూర్వకంగా ప్రార్థిస్తున్నాం వారికి పూలమాల వేసి సత్కరించవలసిందిగా శ్రీ మేమాని జగన్నాథం గారిని కోరుతున్నాం ఈనాటి వేద సభకు ముఖ్య ఉపన్యాసకులుగా అద్వైత రత్నాకర వేదాంత విద్వాన్ భక్తి ప్రచార రత్న బ్రహ్మశ్రీ డాక్టర్ మధురపల్లి దత్తాత్రేయ శాస్త్రి గారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాం వారిని పూలమాలతో సత్కరించవలసిందిగా బ్రహ్మశ్రీ ఉప్పులూరి రత్నబాబు గారిని
మా ఆహ్వానాన్ని మన్నించి ఈ వేద సభకు విచ్చేసినటువంటి శాస్త్ర పండితులు వేద పండితులు ఘనపాఠీలు యావన మందికి కూడా ఆ విధముగానే ఈ సభకి ప్రోత్సాహకులు ఆస్తికులు అందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి స్వాగతం సుస్వాగతం సభను వేద స్వస్తితో ప్రారంభించవలసిందిగా బ్రహ్మశ్రీ దుబూరి యజ్ఞేశ్వర ఘనపాఠి గారి యొక్క సర్వేశ్వర ఘనపాఠి గారి యొక్క ఆధ్వర్యంలో వేద సభను స్వస్తితో ప్రారంభించవలసిందిగా కోరుతున్నాం తాతా దదాతు
प्राचीन जीवा तुमक्षिताम देवस्य धीमहि सुमतिगम सत्यनाथसः धाता धातु आशुषे वसूनि प्रजाकामाय मीरुषे द्रोणे देवा अमृता संयजन्ताम् विश्वे देवासो अनिरिस्सजोषाद्यानमदरि यज्ञम् देवेषु मन्यताम् हव्यवाहनो भवताम् अन्विदनुमते त्वम् मन्यासि शिञ्जनकृभिः अनुमन्यमाना प्रजावन्तगुं रयिमक्षीयमाणम् श्रीमयगुंहेरसिमाभिभूमसानो देवी सुहवासिर्मयच्छतु स्यामिदम् मृति सुयद्विरोचतेन मतिम् मृतिभूषम् ध्यायवः उपस्थर्वन्तरिक्षपुंसानो देवी सुहवासिर्मयच्छतु कामहगुं सुहवागुं सुष्टुतीहुवे सुनोदनस्सुभगामोधदुत्मना सूच्याच्छिद्यमानया ददातु वेदगुं शतदाय मुख्यम् यास्ते राजेषु मदयस्सुपेषु सोऽयाभिर्ददासि दासुषेवसूने आघर्णो अद्य सुमना उपागहितहस्रपोषगुं सुभगेरनाणायासु पाणिः भूमहगुं सुभगान् विद्वनापसमस्कृत यज्ञे सुभवान्यो हवीमि ददातु श्रवणम् मिथुनाम् तस्यास्ते देवि हविषा विधेमानामृतस्य पत्री हव्यानो अस्य हविषश्चिकेतो दासुषे किलतु भूरि वामगो राजस्पोषम् चिकितुषे ददातु वागीशाख्या सुमनसः सर्वार्थानाम् उपक्रमे यम् नत्वा कृतकृत्या स्युः तम् नमामि गजाननम् अन्धस्य मे हृतविवेकमहाधरस्य कौरैः प्रभो बलिभिर्जीयनामधेयैः मोहान्धकारगहरे विनिपातितस्य लक्ष्मीनृसिंहमनायुः सभायै नमः చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఒక పవిత్రమైన క్షేత్రంలో మనం ఇవాళ ఈ వేద సభ జరుపుకోవడం చాలా సంతోషించదగినటువంటి విషయం ఏదైనా ఒక పని మనం చేస్తే ఆ చేసేటువంటి వాళ్ళకి ఆ పని ఎలా చేయాలో తెలిసి ఉండాలి అది బాగా చేయాలి అని అనిపించాలి ఆ తర్వాత చేయడంలో సామర్థ్యం ఉండాలి వీటి మూడింటికి కూడా జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అని మనం వ్యవహారం చేస్తూ ఉంటాం ప్రభుశక్తి ఉత్సాహశక్తి మంత్రశక్తి అని మూడు రకాలుగా మనకి రాజనీతిజ్ఞులు చెప్తూ ఉంటారు అంటే ఏం చేయాలో తెలుసుకోవడం తెలిసినా అది మాకెందుకు అనే రకంగా ఊరుకోకుండా దాన్ని చేయాలనుకోవడం అనుకున్న తర్వాత దాన్ని చేయడంలో మంచి నేర్పు ఉండి చక్కగా నిర్వహించడం ఈ మూడు కలిసి వచ్చినప్పుడు ఆ కార్యక్రమం చాలా అందం వస్తుంది ఆ కార్యక్రమం వల్ల చేసిన వాళ్ళకి చూసిన వాళ్ళకి సమాజానికి అందరికీ కూడా మంచి ఫలితాలు దక్కుతాయి లోకంలో మనం చాలా చాలా చూస్తూ ఉంటాం చేయాలని ఉన్న వాళ్ళందరికీ అది ఏం చేస్తే పని రక్తి కడుతుందో తెలియదు తెలిసిన వాళ్ళందరికీ చేయాలనిపిస్తుంది ఈ రెండు ఉన్న వాళ్ళకి చేసే శక్తి ఉండదు కానీ వడలి ఆంజనేయ శర్మ గారి వేదశాస్త్ర ధార్మిక ట్రస్టులో ఆయన స్వతసిద్ధంగా పండితులు ఆనుభవశికంగా వచ్చేటువంటి విజ్ఞానం తపస్సు అధ్యయనం సదాచార పరాయణత్వం ఇవన్నీ కూడినటువంటి కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తి చిన్నదన నుంచి బాగా ఈ సంప్రదాయంలోనే పెరిగిన వాడు కాబట్టి అన్నీ తెలుసు చేయాలని అనిపించింది చేసే సామర్థ్యం కూడా స్వామి ప్రసాదించారు ఇలాగా జ్ఞానశక్తి ఇచ్ఛాశక్తి క్రియాశక్తి అన్నీ కలిపి ఈ వేద సభ ఇంత సర్వాంగ సుందరంగా మూడవ వార్షికోత్సవాన్ని మనం నడుపుకుంటున్నాం తెలుసు మనందరికీ కూడా లోకంలో జరిగేటువంటి సభల్ని చూస్తూ ఉన్నప్పుడు మనం వాటిల్లో ఉండేటువంటి గుణదోష విచారాలు కాదు కానీ ఇంత ప్రశాంతంగా ఇంత అలంకృతమైన వేదిక ఓ సభా ప్రాంగణం ఓ వేద సభ అంటే 10 మంది విద్వాంసులు వస్తారు వారికి ఏదో దాహ తీర్థాలు ఇచ్చి సత్కారం చేసి ఆశీర్వచనం తీసుకుని పంపించేయచ్చు కదా ఇంత
సోపానమానంగ వేదికని నిర్వహించడం ఎందుకు అని అంటే, అసలు ముందు ఆకర్షణీయమైనటువంటి సభా ప్రాంగణం ఉంటే ఆ వచ్చిన వాళ్ళకి దీని మీద ఒక రకమైన అభిరుచి కలుగుతుంది. ఇది ఏదో బాగా జరుగుతుంది చూద్దాం అనుకుని వచ్చిన వాళ్ళకి ఇక్కడ జరిగేటువంటి కార్యక్రమం, ఈ కార్యక్రమం ఇంకా ఎందుకంటే కూడా ఉన్నతమైనటువంటి స్థాయిలో నడపడానికి వాళ్ళందరూ కూడా ముందుకు వస్తారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం పండితులు సంకల్పించడం దేనికి అంటే, వారు ఒక్కరూ తరించాలి అనే ఉద్దేశంతో చేసిన పని కాదు. వారికి ఇది నిత్యం కొత్త కాదు. వారి ఇంట్లో నిత్యం వేదపారాయణలు చేస్తూ ఉండటం, దేవతా ఆరాధనలు చేస్తూ ఉండటం, పది మంది ఇంటికి వచ్చి ఆతిథ్యం తీసుకోవటం, ఇది కొత్త పని ఏం కాదు. వారికి నిత్య జీవితంలో నిత్యకృత్యంగా ఉంటుంది. మరి ఇలాంటి ధార్మిక ట్రస్ట్ ఏర్పాటు చేయటం, దీనివల్ల వార్షిక సభలు నిర్వహించడం, ఇది ఎందుకు అని అంటే, పరోపదేశం. సమాజానికి ఒక రకమైన